హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ ఫ్యాక్ట్స్. ప్రపంచంలోనే అతి చల్లదైన దేశం సాకా రిపబ్లిక్. ఆ దేశ రాజధాని యాకుటియా. ఈ నగరంలో టెంపరేచర్ -71 డిగ్రీలు ఉంటుంది. ఈ సాకా రిపబ్లిక్ సైబీరియాకి నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ఉంది. మామూలుగా మన హిమాలయాల్లో టెంపరేచర్ -20 డిగ్రీలు ఉంటుంది. అలాంటి హిమాలయాల్లోనే ప్రజలు బ్రతకడానికి భయపడుతూ ఉంటారు. కానీ అక్కడి ప్రజలు అంతటి చల్లని వాతావరణం తట్టుకొని బ్రతకడం నేర్చుకున్నారు. పంటలు పండిన ప్రాంతంలో ఎలా బ్రతకాలో, వారి ప్రాణాలను కాపాడుకొని ఎలా జీవించాలో తెలుసుకున్నారు. ఇంకా దేశంలోని ప్రజలు జీవనం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ యాకుటియా నగరంలో ఎంత చల్లగా ఉంటుందంటే, ఒకసారి రోడ్డు మీదకి వచ్చి వేడిగా ఉన్న నీటిని గాల్లోకి చల్లితే అవి స్నోగా మారి కింద పడతాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో. ఈ యాకుటియాలో ఎండాకాలంలో నార్మల్ టెంపరేచర్ -10 డిగ్రీలు ఉంటుందట. ఇక చలికాలంలో చెప్పనవసరం లేదు, సూర్యుడు కేవలం 3 గంటలు మాత్రమే ఉంటాడు, మిగిలిన సమయం మొత్తం చీకటిగానే ఉంటుంది. మామూలుగా బాగా వేడిగా ఉండే ప్రదేశాల్లో తడి బట్టలు చాలా ఫాస్ట్గా ఆరిపోతాయి, అలానే ఇక్కడ కూడా ఫాస్ట్గా ఆరిపోతాయి. కానీ చిన్న తేడా ఏంటంటే, ఇక్కడ తడిబట్టలు బయట వేసిన క్షణాల్లోనే గడ్డకట్టిపోతాయి, తర్వాత వాటిని దులుపుకొని వేసుకుంటే సరిపోతుంది. అక్కడ నివసించే ప్రజలు చాలా మందంగా ఉండే బట్టలను 2 లేదా 3 లేయర్లుగా వేసుకుంటారు. వాళ్ళు వాడే చెప్పులు కూడా చాలా మందంగా ఉంటాయి. అక్కడ నివసించే ప్రజలు కాకుండా టూరిస్టులు కనుక రోడ్ల మీదకి వెళ్తే కేవలం 15 నిమిషాల్లోనే వాళ్ళు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారట. అక్కడ ప్రజలు ప్రతి 10 నిమిషాలకి ఒకసారి నడుస్తూ ఉంటారు, లేదంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగక ఇబ్బంది పడతారు. ఈ యాకుటియా నగరంలో కార్లు నడపడం కూడా కష్టమే. అక్కడ ఉండే కార్లు బయట ఉన్నంతసేపు స్టార్ట్ చేసే ఉంటాయి, ఎందుకంటే కారు కనుక ఆపితే 30 నిమిషాల్లోనే వాటి ఇంజిన్ అనేది దెబ్బతింటుంది. అందుకే అక్కడ ప్రజలు కార్ల కోసం ఎప్పుడూ వేడిగా ఉండే గ్యారేజ్లను నిర్మించుకుంటారు. ఇంకా అక్కడ రోడ్లు ఎప్పుడూ మంచుతో నిండి ఉంటాయి. కార్లు కనుక ఎప్పుడైనా మధ్యలో ఆగిపోతే 30 నిమిషాల్లోనే వాటిని రిపేర్ చేసుకోవాలి, లేదంటే తర్వాత అవి స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వవు. అందుకనే అక్కడ ప్రజలు ఎప్పుడూ కారుకు కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం కారులోనే ఉంచుకుంటారు. ఈ సాహా రిపబ్లిక్లో పంటలు పండవు, ఎందుకంటే అక్కడ నేల మొత్తం 100 అడుగుల మందంతో గడ్డకట్టి ఉంటుంది. ఎక్కడో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే కొన్ని పంటలు పండుతాయి. ఈ యాకుటియా నగరంలో దాదాపుగా 3 లక్షల మంది నివసిస్తున్నారు. అక్కడి ప్రజలు ఎక్కువగా చేపలను, ఆవులను, మేకలను తింటారు. వాటిని ఇలా రోడ్ల మీద పెట్టి అమ్ముతారు. మనం ఏదైనా పాడవకుండా ఉండటానికి రిఫ్రిజిరేటర్ వాడుతూ ఉంటాం. దానిలో -40 డిగ్రీల వరకు మెయింటైన్ చేయవచ్చు. కానీ యాకుటియాలో నార్మల్ టెంపరేచరే -40 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది. అందుకని అక్కడ ప్రజలు ఇలా ఇళ్ళ బయట మిగిలిన మాంసాన్ని పెడుతూ ఉంటారు. త్రాగడానికి నీటి కోసం హీటర్స్ వాడతారు. ఈ హీటర్స్తో ఐస్ని కరిగించి వచ్చిన నీటిని తర్వాత తాగుతారు. అక్కడ ఇల్లు కూడా డిఫరెంట్గా కట్టుకుంటారు. ఆ ఇల్లు కింద 10 అడుగుల పిల్లర్స్ వదిలేస్తారు, ఎందుకంటే ఎప్పుడూ మంచు పడుతూ ఉండటం వల్ల ఇల్లు మొత్తం మంచులో కూరుకుపోకుండా ఉండటానికి. ఇంకా ఇల్లు కప్పు కూడా స్లోప్గా ఉంటుంది. ఇలా ఉండటం వలన పడిన మంచు మొత్తం కరిగి కిందకి జారుతుంది. అక్కడ ఇండస్ట్రీలో కేవలం పనిచేసే వాళ్ళు 2 నుంచి 3 గంటలు మాత్రమే పనిచేస్తారట. వాళ్ళు కూడా షిఫ్ట్లలాగా పనిచేస్తారు. అంత చల్లని వాతావరణంలో ఎక్కువసేపు పనిచేస్తే శ్వాస సమస్యలు వస్తాయి. అందుకనే అక్కడ వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పనిచేస్తూ ఉంటారు. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఇక పిల్లల చదువు విషయానికి వస్తే, అక్కడ స్కూల్స్ చాలా జాగ్రత్తలు పాటిస్తాయి. రోజు టెంపరేచర్ చూసిన తర్వాత తక్కువ ఉన్న రోజు మాత్రమే స్కూల్స్ ఓపెన్ చేస్తారు. ఇంకా పిల్లలు ప్రయాణించే స్కూల్ బస్సులు కూడా చాలా సేఫ్గా తయారు చేస్తారు. ఎన్నో తరాల నుంచి వాళ్ళు అక్కడ బ్రతకడం వలన అక్కడ వాతావరణం వాళ్ళకి అలవాటైంది. ఇన్ని కష్టాలు పడుతూ వాళ్ళు అక్కడే ఎందుకు బ్రతుకుతున్నారు? దీనికి కారణం సోవియట్ గవర్నమెంట్. ఒకప్పుడు అక్కడ ప్రజలు ఎక్కువ నివసించేవారు కాదట. అయితే సోవియట్ ప్రభుత్వం బలవంతంగా చాలామందిని అక్కడ ఉంచింది. తర్వాత తరాలు కూడా అక్కడ బ్రతకడం నేర్చుకున్నారు. ఈ యాకుషియా నగరంలో పశువుల కోళ్ళను పెంచడం కూడా ఇబ్బందితో కూడుకున్నది. దానికోసం వాళ్ళు వేడిగా ఉండే గదులను నిర్మిస్తారు. ఇంకా అక్కడ ఉండే జంతువులు కూడా అక్కడ వాతావరణానికి అనుగుణంగా మార్పు చెందాయి.
అక్కడ ప్రవహించే నదులన్నీ గడ్డకట్టి ఉంటాయి. కానీ 2 అడుగులు తవ్వితే నీరు కనిపిస్తుంది. అలా నది మీద రంధ్రాలు చేసి చేపలను పట్టుకుంటారు. ఈ చేపలే ఇక్కడి ప్రజల ప్రధాన ఆహారం. యాకుటియాలో లేహా అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిలో నీరు కేవలం వేసవిలోనే కనిపిస్తాయట. ఈ యాకుటియాలో సూర్యుడు కేవలం కొంత సమయం మాత్రమే ఉంటాడు, అది కూడా కనిపించి కనపడినట్టు. అదే సూర్యుడు ఎండాకాలంలో 1-3 గంటలు ప్రకాశిస్తాడు. అన్ని రోజులు చల్లని వాతావరణంలో బ్రతకడం వలన అక్కడి ప్రజలు ఎండని కూడా ఎక్కువ తట్టుకోలేరట. రష్యా మొత్తం పెట్రోల్ ఆయిల్ ఎక్కువగా దొరుకుతుంది. వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి పైప్ లైన్లు వేస్తారు. కానీ ఇక్కడ నేల 100 అడుగుల మందంతో గడ్డలు కట్టి ఉండటం వలన ఆ పైప్ లైన్లని భూమికి 5 అడుగుల ఎత్తులో వేస్తారు. ఇంకా ఈ పైప్ లైన్లు కూడా చాలా దృఢంగా లోపల ఉన్న ఆయిల్ గడ్డ కట్టకుండా నిర్మిస్తారు. ఇంకా ఇక్కడ ఇంకో మెయిన్ ప్రాబ్లం మొబైల్స్. చల్లగా ఉండటం వలన ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా ఫోన్లు కూడా గడ్డ కట్టి చాలా స్లోగా పనిచేస్తాయి. మొత్తం మంచుతో కప్పబడి ఉండటం వలన సిగ్నల్స్ కూడా సరిగా ఉండవు. యాకుటియాలో నివసించే ప్రజల జీవన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్ళు చాలా కష్టాలను భరిస్తూ జీవనం సాగిస్తారు. ఈ సాకా రిపబ్లిక్ మొత్తంలో 10 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. అక్కడ యువత మొత్తం ప్రపంచంలోనే అతి చల్లని ప్రదేశంలో జీవిస్తున్నాం అనే భావనతో చాలా సంతోషంగా బ్రతుకుతారు. ఇక ఇక్కడ బ్రతకడమే కాదు, చనిపోయిన తర్వాత కూడా కష్టాలు తప్పవు. ఎందుకంటే అక్కడ నేల చాలా గట్టిగా ఉండటం వలన గుంత తవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. దాదాపుగా 3 రోజుల సమయం పడుతుందట గుంత తవ్వడానికి. దానికోసం 2 రోజులు పూర్తిగా ఆ ప్రదేశాన్ని మంటతో కాలుస్తారు. అలా కాల్చడం వలన ఆ మంచు కరిగి కొంచెం గుంతగా మారుతుంది. ఇంత కష్టపడే బదులు అదే మంటలో కాల్చవచ్చు కదా అని అడగొచ్చు. కానీ ఎవరి సాంప్రదాయాలు వారికి ఉంటాయి కదా. ప్రపంచంలోనే అత్యంత చల్లగా ఉండే ప్రదేశం అంటార్కిటికా. అక్కడ ఉష్ణోగ్రత -87 డిగ్రీలు ఉంటుంది. కానీ అక్కడ ఎవరో నివసించరు. రష్యా అంటేనే చాలా చల్లగా ఉండేది. అందులో ఈ యాకుటియాలో నార్త్ పోల్కి కేవలం 280 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. దీనివలన అప్పుడప్పుడు అక్కడ టెంపరేచర్లు -71 డిగ్రీలకి పడిపోతుంది. ఈ యాకుటియాలో నివసించే ప్రజలు తప్ప ఇంకెవరూ ఇక్కడ నివసించలేరు. ఎముకలు కొరికే చలిలో జీవనం ఎలా గడపాలో ఈ యాకుటియా ప్రజలకి తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదు. ఈ యాకుటియా నగరం మొత్తాన్ని వేడిగా ఉంచడానికి 1 పెద్ద పవర్ స్టేషన్ ఉంది. దాని నుంచి సప్లై అయిన కరెంటు వల్లనే ప్రతి ఇంట్లో వేడిగా ఉంటుంది. అదే కనుక ఒకరోజు పనిచేయకుండా ఆగిపోయినా సరే అక్కడ ప్రజలు చాలా కష్టపడక తప్పదు. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ చేసే ముందు ఒక రిక్వెస్ట్. మీకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.